సృష్టికి కారకుడ అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన మా దేవ, ఇంతవరకు నీ యొక్క ప్రసన్నతను మాపై ఉంచిన మా మధ్యను ఉంచిన రీతిని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి స్తోత్రం. ఏక సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా నీవే నీ వాక్యము ద్వారా మా అందరితో బహుదివ్యముగా స్పష్టముగా మాట్లాడి మహిమ పొందమని, వినగల చెవిని గ్రహించగల హృదయమును మీరు మాకు అనుగ్రహించమని దేవా. మరి ముఖ్యంగా తండ్రి, మంటినైనా నన్ను మరుగుపరచు. నీవే నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని. అలాగనే తండ్రి, లైవ్ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుండగా సహాయమును దయచేయండి. ఎలాంటి ఆటంకము కలగకుండా అనేకులకు దీవెనకరంగా నీ యొక్క వాక్యము ఉండేలాగున మీరు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఇక సమయం ఇచ్చిన దేవాధ్యయనంకి, అలాగనే దైవజన నాన్నగారికి అమ్మగారికి కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా యొక్క వందనాలు. దేవుడు గర్తించిన నెలంతా సురక్షితంగా క్షేమంగా మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తుతులను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా దేవుడు సురక్షితంగా క్షేమంగా నన్ను ఇటు రీతిగా మీ మధ్య నిలవబెట్టిన రీతిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలంలో జరిగిన అపాయం నుండి దేవుడు నన్ను కాపాడి ఇటు రీతిగా ఈ యొక్క దినమున ఈ యొక్క సమయమున దేవుడు నన్ను నిలవబెట్టిన రీతిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన చెల్లిస్తూ ఉన్నాను. ఇక సమయంలో గడచిన నెల మనము ఏ అంశం గురించి చెప్పుకున్నామండి, గుర్తుందా? మనము ఒక అంశం గురించి చెప్పుకున్నాం. మొట్టమొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును, రెండవది వెతుకుడి మీకు దొరుకును, మూడవది తట్టుడి మీకు తీయబడును. ఇక మూడు కూడా మత్తయి సువార్తలు మనం చూచాం. వీటి తర్వాత ఇంకేమున్నాయంటే ఇవుడి మీకు ఇవ్వబడును. దేవునికి మనం అడిగితే సరిపోదు, దేవుని సన్నిధిలో మనం వెతికితే సరిపోదు. దేవుని సన్నిధికి వచ్చి పరలోకము యొక్క తాళపు చెవులు అనే ప్రార్థనను దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి గంటల గంటల యొక్క తలుపులను నేను బద్దలు కొట్టేసి నాకు కావాల్సిన అటుకెళ్ళిపోతాను అని అనుకోవచ్చు, కానీ అలాగా చేయడం మంచిదే. దానితోపాటు దేవుని యొద్ద నుండి పొందుకున్న మనము మనకంటే దీనులకు మనము ఇచ్చేవారముగా ఉండాలి. అంతేకాదు దేవునికి కూడా మనం ఇచ్చేవారముగా ఉండాలి. ఇవుడి మీకు ఇవ్వబడును అనే అంశంలో దేవునికి ఇవ్వాల్సినవి కొన్ని చెప్పుకున్నాం. కనమయ్య యొక్క రాత్రికాల సమయంలో మనం చెప్పుకుందాం. గడచిన నెలలో మనము ఏమి అంశములు చెప్పుకున్నామంటే, మొట్టమొదటిగా మన ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలము అంటే మొదటి ఫలము. మనకి ఒక నాకు ఉద్యోగం వచ్చిందంటే నా మొదటి జీతం దేవునిది. నేను వ్యాపారం చేస్తున్నానంటే నా యొక్క మొదటి నెలలో నాకు వచ్చిన లాభం అది దేవునిది. దేవుడు నాకు ఇచ్చినవి దేవునికి మొట్టమొదటిది, ప్రథమమైనది నేను దేవునికి ఇవ్వాలి. దేవుడు ఒకవేళ కుమారులను కుమార్తెలను ఇస్తే అందులో ప్రథమ వారిని దేవునికి ఇవ్వాలి. కుమారునే కానీ కుమార్తెనే కానీ ప్రథమ ఫలము ఎవరిదంటే దేవునిది. దేవునికి మనం ప్రతి దాంట్లో కూడా ప్రథమ ఫలమును ఆయనకు ఇవ్వాలి. దేవుడు ఒక దినమును మనకి ఇచ్చాడంటే అందులో ప్రథమ ఫలం ఎవరిదండి? దేవునిది. అందుకనే లగ్గానే ప్రార్థన చేసుకోవాలి. మన యొక్క దినమును ప్రార్థనతో ప్రారంభించాలి. ఎందుకంటే దినంపు మొట్టమొదటి ఫలమును దేవునికి మనము ఇవ్వాలి. అంతేకాకుండా రెండవదిగా మన యొక్క ఆస్తిలో భాగమును ఇవ్వాలి. దేవుడు శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత మనల్ని నింపకపోతే మనం ఏది కూడా సంపాదించుకోలేం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆస్తిలో కొంత భాగమును దేవుని కొరకు మనం వినియోగించే వారిగా ఉండాలి. మూడవదిగా ధనమును దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండును అని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన రీతిగా దేవుని సన్నిధిలో మన ధనమును ఉంచడం ద్వారా దేవుని సన్నిధిలో మన హృదయం అనేది ఉంటుంది. దేవుడికి నేను ఇచ్చాను కాబట్టి, దేవుని సన్నిధిలో నేను విత్తాను కాబట్టి ఖచ్చితంగా
దేవుడు మరీ శ్రేష్టమైన పంటతో మరీ శ్రేష్టమైన గోధుమలతో ఆయన నన్ను తృప్తి పరుస్తాడు ఆయన యొక్క సన్నిధిలో కోచుకొనుటకు నాకు ఒక సమయం ఉంది అనే ఒక నిరీక్షణ మనకు కలుగుతూ ఉంటది ఎప్పుడంటే దేవుని సన్నిధిలో మనము విత్తినప్పుడు అంతే కాకుండా నాలుగోదిగా మనం చూచినట్లయితే దేవునికి మన యొక్క బిడలను ఇవ్వాలి అని మనం చెప్పుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో మన బిడలను నాటే వారముగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క బిడలను ఎదగనివ్వాలి దేవుని యొక్క సన్నిధిలో మన బిడలను దేవుని పనికై వారిని విడిచిపెట్టాలి దేవునికి సమర్పించాలని చెప్పుకున్నాం ఈ యొక్క సమయములో ఐదవదిగా మనం చూచినట్లయితే యువడి మీకు ఇవ్వబడునలో ఐదవ అంశము ఏది దేవునికి మనం ఇవ్వాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం కాబట్టి సహోదరులారా చదవండి దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇక్కడ ఐదవదిగా దేవునికి మనము ఏమి ఇవ్వాలి అని అంటే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఇవ్వండి చాలా మంది ధనం ఇస్తారు చాలా మంది దేవుడికి వారికి ఇచ్చిన దాంట్లో వారు దేవునికి దేవా నీవు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవునితోనే వ్యాపారాలు చేసే క్రైస్తవులు కూడా నేటి క్రైస్తవ ప్రపంచంలో లేకపోలేదు ఇలా చాలామంది అన్నీ దేవునికి ఇస్తున్నారు కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా భక్తుడు చెప్తున్నాడు సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయనకు సమర్పించుడి ఎందుకు మన శరీరములను దేవునికి సమర్పించాలి ఇది నా శరీరం అండి నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను నేను ఇష్టం వచ్చినట్టు తాగుతాను తందనాలు ఆడతానని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి ఆరవ అధ్యాయము 19-20 వచనములు మొదటి కొరింథీ పత్రిక 19-20 వచనములు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఎందుకు మన యొక్క శరీరములను దేవునికి సమర్పించాలంటే మనము మన సొత్తు కాదు ఈ లోకస్తులు ఎలా ఉన్నా లోకములో జీవించే వారు ఎలాగున్నా దేవుని సన్నిధికి రాని వారు ఎలా ఉన్నా ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని తన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించలేని వ్యక్తి తన యొక్క శరీరములను పాడు చేసుకుంటూ ఉన్నా సరే క్రైస్తవుడిగా ఉన్న ఒక వ్యక్తి తన యొక్క శరీరమును దేవునికి అర్పించాలి ఎందుకంటే మన యొక్క దేహము మన యొక్క శరీరము దేవుని ఆలయమై ఉన్నది భూమి ఆకాశములను సృజించిన దేవుని యొక్క ఆలయము ఏమిటి అని అంటే మన యొక్క దేహమే కాబట్టి మన దేహమును మనం పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకోవాలి అంతేకాకుండా మన దేహములో దేవుని ఆత్మ నివసించుచున్నది కాబట్టి దానిని మనము పాడు చేసే వ్యక్తులుగా మనము ఉండకూడదు చాలామంది ఎందుకు వారి యొక్క శరీరములను పాడు చేసుకుంటూ వారికి ఇష్టమైనది తింటూ ఇష్టమైనది త్రాగుతూ ఇష్టమైనది అనుభవిస్తూ సుఖానుభావముల గుండా వారు జీవిస్తూ ఎందుకు నాశనమునకు వెళ్ళిపోతారు అని అంటే వారు పాడు చేసింది ఎవరిది అంటే దేవుని ఆలయమును
పాడు చేశారు కాబట్టి నిజంగా ఈనాడు ఈ లోకంలో జరుగుతున్న అనేకమైన చెడ్డ కార్యాలలో పాలు పొందులు పొందుతున్న వ్యక్తులు ఎవరు అనిని ఒక లిస్ట్ తీస్తే దాంట్లో 90కి శాతం పైగా ఉన్నది ఎవరంటే క్రైస్తవులే ఎవరండి క్రైస్తవులే వారు అనేకమైన దుర్మార్గాలు అనేకమైన చెడ్డ కార్యాలు వారు చేస్తూ తమ్మును తాము తమ యొక్క దేహములను వారి యొక్క కుటుంబములను వారి యొక్క జీవితములను పాడు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వారు వారి యొక్క దేహమును దేవునికి సమర్పించలేదు కాబట్టి ఆయొక్క దేహముపై దేవునికి అధికారం వారు ఇవ్వలేదు కాబట్టి అది సాతాను అధికారంతో నిండి ఉంటది ఎప్పుడు కూడా సైన్స్ ప్రకారం ఒక ఫార్ములా ఉంటది ఏంటంటే ఇక్కడ ఖాళీ ప్రదేశం ఏదన్నా ఉంటే అక్కడంతా కూడా మనం ఖాళీగా ఉందనే మనం చూస్తాం కానీ ఆయొక్క ఖాళీ ప్రదేశంలో కూడా ఏముందంటే గాలి ఉంది అని సైన్స్ చెప్తది ఒక వాటర్ బాటిల్ లో సగం వరకు వాటర్ వేసిన తర్వాత కనమ సగం కూడా ఖాళీ అని మనం అనుకుంటాం కానీ సైన్స్ ఏం చెప్తదంటే ఆ కనమ సగం కూడా దేనితో నిండి ఉందంటే గాలితో నిండి ఉంది ఆయొక్క కనమ సగంలో కూడా నువ్వు ఏమీ చూస్తలేదు కానీ ఆ ప్రదేశం గాలి ద్వారా నింపబడి ఉంది చాలా మంది దేవునికి వారి యొక్క జీవితంలో అర్పించవలసినవి అర్పించరు దేవునికి అధికారముగా దేవుని అధికారమునకు లోబడి దేవుని అధికారము కిందకి వారు రాకపోతే వారు ఎక్కడ ఉంటారంటే సాతాను అధికారము కిందే వాళ్ళు ఉంటారు దేవునికి అధికారము ఇవ్వలేదు అని అంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు ఆ అధికారం ఎవరి చేతిలో ఉందంటే సాతాను చేతిలోనే ఉంది ఒక వ్యక్తి మంచివాడు కాదు అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమీ ఉండదు ఇంకొక మాట ఏంటంటే నికార్చైన మాట ఖచ్చితమైన మాట అంటే ఈడు చెడ్డవాడు అని చెప్పలేక ఈడు మంచివాడు కాదు అని చెప్తున్నాడు చాలా మంది వారి యొక్క జీవితములు యేసుక్రీస్తు ప్రభు వారికి వారు అర్పించలేదు అని చెప్తారు దానికి అర్థం ఏంటంటే వారు ఎవరి ఆధీనములో స్వాధీనములో ఉన్నారంటే వారు సాతాను యొక్క ఆధీనములో స్వాధీనములో ఉన్నామని వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఒప్పుకుంటున్నారు దేవునికి మన యొక్క దేహములను అర్పించాలి మన దేహమును ఆయన ఆలయమై ఉన్నదని గ్రహించే విశ్వాసులుగా మనం ఉండాలి దేవునికి మన యొక్క దేహములను సమర్పించే వలసిన వారముగా మనం ఉన్నాం ఐదవదిగా దేవునికి ఏమి ఇవ్వాలంటే మన శరీరమును లేదా మన దేహమును ఇవ్వాలి ఎందుకంటే మన దేహము మనం ఏదో పుట్టాం కాబట్టి మనకు రాలేదు కానీ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనకి వచ్చిని మనకలా ఆరోగ్యం లేని వారు మనకలా బలము లేని వారు మనకలా ఆయుష్ లేని వారు మనకలాగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేకుండా కొట్టుమిట్టు ఆడుతున్న వారిని అనేక మందిని మనము హాస్పిటల్కి వెళ్తే చూడగలం బాబు నీకు కొన్ని లక్షలు ఇస్తాను నన్ను కాపాడని డాక్టర్ని పట్టుకుని బ్రతిమలాడే వారిని అనేకులను మనము చూడగలం కోటీశ్వరులు అన్నీ ఉన్నాయి కానీ వారి యొక్క ఆరోగ్యం కొరకు వారి యొక్క దేహము కొరకు వారు ప్రాకులాడుతూ ఉంటారు మన దేహమును దేవునికి అర్పించాలి ఈ లోకములో ఎంత దారపోసినా సరే మన యొక్క దేహమును ఏది కూడా బాగు చేయలేదు దేవుడే దానిని బాగు చేస్తాడు కాబట్టి దేవునికి మనము మన దేహములను అర్పించాలి అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి తన చివరి కోరికగా మూడు కోరికలు కోరతాడు అదేమిటంటే మొట్టమొదటిది తన శవపేటికని తనకు వైద్యం చేసిన డాక్టర్లు మొయ్యాలి రెండవది తన యొక్క చేతులు రెండు తన యొక్క శవపేటికలో నుంచి బయటికి ఉండాలి మూడవది ఏంటంటే తను పాతి పెట్టడానికి తన యొక్క శరీరమును తీసుకుని వెళ్ళేటప్పుడు తాను సంపాదించిన వెండి బంగారములను జల్లుకుంటూ తీసుకువెళ్ళాలి అని
తన అనుచరులను కోరుకుంటూ ఉంటాడు కోరుతాడు ఎందుకు అలా కోరాడు అని అడిగితే నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను గాని నాకు కావాల్సిన ఆరోగ్యమును ఆయుష్షును బలమును నాకు వైద్యులు ఇవ్వలేకపోయారు కాబట్టి వైద్యులు నా యొక్క శవపేటికను మూయాలి ఎందుకునంటే మేము ఎవరిని రక్షించలేము వి ఓన్లీ ట్రీట్ మేము కేవలము ఒక రోగికి కావాల్సిన వైద్య సదుపాయమును అయితే ఇవ్వగలము గాని బాగు చేయువాడు దేవుడే మేము మాత్రమే ఇవ్వగలం గాని బలమిచ్చువాడు దేవుడే మేము శిలైనైతే ఎక్కించగలం గాని దానిని సరిగ్గా నర్నరాలలోకి ప్రవహింపజేసేవాడు ఎవరంటే దేవుడే శిలైనిట్న అది బలం వచ్చేద్దనుకుని చాలా సార్లు చాలా మంది పడుకుంటూ ఉంటారు ఆ లెగిసీటప్పటికి శిలైన బదులు ఆ శిలైన డబ్బా అంతా కూడా ఇయాల రక్తంతో రివర్స్ లో ఎక్కేసి ఉంటది కొన్ని కొన్ని సార్లు అలా కూడా జరుగుతాయి మన యొక్క జీవితంలో ఏక అలెగ్జాండర్ ది గ్రేట్ అనే గొప్ప వ్యక్తి తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా చివరి కోరికగా కోరుకున్న మొట్టమొదటి కోరిక వైద్యులు తన యొక్క శవపేటికను మొయ్యాలి రెండోది తన యొక్క శవపేటికలో నుంచి తన రెండు చేతులు బయటికి పెట్టాలి ఎందుకంటే బ్రతుకున్నప్పుడల్లా ఆర్ని ఇన్ని చంపేసి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యములను గెలిచి ఎంతో ధనమును కూడబెట్టుకొని ఉన్న అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడు చనిపోయి తన యొక్క చివరి ప్రయాణమును ఎలా కొనసాగిస్తున్నాడు అంటే వట్టి చేతులతో తిరిగి ఈ లోకములో నుండి వెళ్ళిపోతున్నాడు ఈ లోకములోనికి మనం ఏమీ తీసుకుని రాలేదు ఏమీ తీసుకుని పోము ఈ ఒక్క సత్యం అందరికీ తెలిసిన ఏదో సంపాదించేద్దాం అన్న ప్రోక్లాడ్ తప్ప ఈ లోకంలో ఏది ఉండదు అందుకనే భక్తుడు అంటాడు అంతా ఆయాసమే అంతా దుఃఖమే నాకు ఆ మాట ప్రసంగి గ్రంథంలో చాలా ఇష్టం రెండోది సామెతల గ్రంథంలో ఉంటది నా కుమారుడా నా మాట ఆలకింపు ఆ మాట ఒకటి చాలా బాగుంటుంది ఎప్పుడు చదివినా అవి మనతోనే మాట్లాడుతున్నాయి అన్నంతగా అనుభూతిని ఇస్తాయి ఈ లోకములో నుండి మనం ఏది తీసుకుని పోము కాబట్టి ఈ లోకములో ఉన్నంత కాలము నీతిగా యథార్థముగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి ఒకరిని బాధ పెట్టి మనం సంపాదించడం కాదు కానీ ఒకరికి మేలు చేసి మనము సంపాదించుకునే వారముగా ఉండాలి అందుకనే భక్తుడు అంటాడు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది అని భక్తుడు అంటాడు ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ తను బ్రతికినప్పుడు బ్రతుకున్న కాలం అంతా కూడా అందరిని వేధించి అందరిని భయపెట్టి చాలా రాజ్యములను కూల్చివేసి రాజులను అతమార్చి ఎంతో సంపాదించి చివరికి తన ప్రయాణమును ఎలాగా కొనసాగిస్తున్నాడు అంటే వట్టి చేతులతో కొనసాగిస్తున్నాడు మూడవది తాను తన యొక్క సమాధిని తీసుకుని వెళ్ళేటప్పుడు తన యొక్క సమాధి మీద వజ్రం ఇది వెండి బంగారములను జలమన్నాడు ఎందుకనంటే తాను సంపాదించినది యావత్తు కూడా ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్లకుండా ఇక్కడే విడిచి వెళ్ళిపోతున్నాడు నిజంగా దేవుడు మరణించేటప్పుడు వీళ్ళకున్న ఆస్తులు పాస్తులు పట్టుకెళ్లే అవకాశం ఇస్తే ప్రపంచంలో భూమిలో సగం భూమి ఎప్పుడో సగమేంటి పూర్తిగా అయిపోతుంది ఎందుకంటే తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చింది తప్ప సొంతంగా సంపాదించింది ఎక్కడుంది ఈ ఎవరో కొన్నారు ఎవరో అమ్మారంటే వాళ్ళకి ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి కొన్నారు అమ్మారు తప్ప వాళ్ళకంటూ సంపాదించింది ఏముంది నిజంగా దేవుడు ఆ యొక్క అవకాశం ఇవ్వలేదు కానీ నిజంగా ఆ అవకాశం ఇస్తే మనిషి ఇంకా 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 కూడా సంపాదించేది ఎందుకంటే అట్టుకుని వెళ్ళిపోదాం ఏదో వెకేషన్కి వెళ్ళినట్టు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాం అట్టుకుని వెళ్ళిపోదాం అన్నట్టు పట్టుకెళ్ళిపోతాడేమో బహుశా దేవుడు అందుకే నా యొక్క అవకాశము మనిషికి ఇవ్వలేదు ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒట్టి చేతులతోనే మనం వెళ్ళాలి ఇంకొకటి ఈ లోకములో ఎంత సంపాదించినా అది ఈ లోకములోనే విడచిపెట్టి
వెళ్ళాలి. అందుకనే భక్తుడు అంటాడు, ఒకడు దీవెన పొందాడని ఆశీర్వాదం పొందాడని ఎలా తెలుసుకోగలమనంటే, తాను బ్రతుకు దినములన్నయు అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితమైన ఆహారము భుజించుటే వానికి భాగ్యము. ఈ లోకంలో ఆశీర్వాదకరమైనది ఏంటంటే శాంతిగా సమాధానముగా ఉండి నెమ్మదికరమైన జీవితమును ప్రశాంతమైన జీవితమును కలిగి ఉండి ఏమి తింటున్నామన్నది కాదు కానీ తిన్నది ఆనందంగా తింటున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక మానవ జీవితంలో మన దేహమునకు ఆనందము ఆరోగ్యము శాంతి సమాధానము ఇవన్నీ కావాలి అని అంటే మనము మన దేహమును దేవునికి అర్పించేవారముగా ఉండాలి. మన దేహమును దేవునికి అర్పించాలి. ఐదవదిగా ఆరోదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలే కాకుండా, జ్ఞానము లేని వారి వలే కాకుండా, మూర్ఖుల వలే కాకుండా, వివేచన లేని వారి వలే కాకుండా, తెంగరి వారి వలే, తెలివి లేని వారి వలే కాకుండా, తెలివైన వారిగా మీరు ఉండి మీకు దేవుడు ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకోండి. నిజంగా మనము దేవునికి ఇవ్వవలసిన 6వ అంశం ఏమిటంటే సమయము. దేవునికి మనం ఎంత సమయము ఇస్తున్నాం అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. దినమునకు మనం ఆలోచన చేస్తే 2.5 గంటలు అలా 2.5 గంటలు ఒక మనిషి 70 సంవత్సరములు తన యొక్క జీవితం అనుకుంటే రోజుకి 2.5 గంటలు దేవునికి ఇస్తే దేవునికి ఎంత సమయం ఇచ్చినట్లంటే 70 సంవత్సరాల తన యొక్క జీవితంలో కేవలం 3 సంవత్సరములు ఇచ్చినట్టే. ఎంతండి? 70 సంవత్సరములో 3 సంవత్సరాలు ఇచ్చినట్టే. దేవునికి మనము మన సమయమును దేవునికి మనము ఆరోదిగా ఏమి ఇవ్వాలంటే మన సమయమును ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన సమయమును మనం సద్వినియోగం చేసుకునే వారముగా ఉండాలి. ఒక పాట ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఏమిటంటే, హృదయారణ్యములోనే కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక నాకు, హృదయారణ్యములోనే కృంగిన సమయములో, హృదయారణ్యములోనే కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యును, చదవాలని ఉంది నీ వాక్యము. దివార హృదయారణ్యములోనే
కృంగిన సమయములో హృదయారణ్యములోని కృంగిన సమయములో నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని బలమంతా పోయాక బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని వెంబడించాను నా యేసుని హృదయారణ్యములోని కృంగిన సమయములో హృదయారణ్యములోని కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేకనాకు ఒక కేకనాకు ఒక కేకనాకు ఒక కేకనాకు హల్లెలూయా. చాలామంది వారి యొక్క జీవితంలో దేవుడు అనేకమైన విస్తారమైన సమయమును వారికి ఇచ్చినప్పుడు దేవుడు గురించిన వాక్యమును వారికి వినడానికి, వారు ధ్యానించడానికి, దేవునికి ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. కొంచెం మంది దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి వారి యొక్క స్థితిని నుండి లేవనెత్తిన తర్వాత వారు అసలు దేవునికే సమయం ఇవ్వలేనంత బిజీగా చాలామంది అయిపోతూ ఉంటారు. దేవునికే, దేవా నేను బిజీగా ఉన్నాను నాయన, ఈరోజు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా నాకు ఖాళీ దొరికినప్పుడు నేను నీతో సమయం గడుపుతాను అని దేవునికి ఇలా ప్రత్యక్షంగా చెప్పరు, కానీ పరోక్షంగా ఇలా చెప్పే మాటలు అలాగే ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, బిజీగా ఉన్న వ్యక్తిని ఖాళీ చేయడం దేవునికి ఏమాత్రం కష్టం కాదు. దేవుని మాటను మనము మనం మంచిగా ఉన్నప్పుడు వినకపోతే దేవుడు ఒక మొట్టికాయ వేసి చెప్పడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రిగా ఉన్నాడు. తల్లి తండ్రులు ఎలాగైతే ఒకసారి చెప్తారు చూస్తారు, వినకపోతే రెండోసారి చెప్తారు చూస్తారు. రెండోసారి చెప్పినా సరే వినకపోయాడనుకో, మూడోసారి ఒక దెబ్బ వేసి చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క తిన్న దెబ్బ గుర్తుంటది కాబట్టి. చాలామంది దేవుడు వారి యొక్క జీవితంలో అనేకమైన సమయమును దీర్ఘాయువును వారికి ఇచ్చి, దీవెనలను వారికి ఇచ్చి, అరే బాబు నీవు నా మాట వినరా బాబు అంటే, ససేమిరా నాయన నాకు ఖాళీ లేదు నాయన అని చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, గద్దె నుండి తింపి గడ్డి తినిపించి ఆయన మాట వినేలాగా ఆయన చేస్తాడు. మనకు సమయం ఉండగానే దేవునికి మనము సమయం ఇవ్వాలి. ఈ పాట రాసిన ఆయన, ఆయనకి అనారోగ్యముతో ఆయన మంచం మీద పడి ఉండి ఆయన తన యొక్క హృదయంలో ఒక ఆలోచన వస్తుంది, ఏమిటంటే దేవుని వాక్యం నేను చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సువార్త ఒక్కరికైనా నేను చెప్పాలి, దేవుని కార్యమును ఎలాగైనా నేను చేయాలి అనే ఆశ తనలో పుట్టుకు వస్తుంది. కానీ తనకున్న స్థితి సహకరించలేని స్థితి. దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే దానిని సద్వినియోగము చేసుకోవాలి. అది దేవుని సన్నిధిలో ప్రార్థించుటకైనా, దేవుని సన్నిధిలో స్తుతించుటకైనా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికైనా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికైనా, దేవుని సన్నిధిలో కనిపెట్టుటకైనా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుటకైనా, దేవుని సన్నిధిలో కుటుంబమును కట్టుకొనుటకైనా, దేవుని సన్నిధిలో మీ యొక్క జీవితములను కట్టుకొనుటకైనా దేవుడు సమయము ఇవ్వగానే దానిని సద్వినియోగము చేసుకునే విశ్వాసం
విశ్వాసులుగా మనం ఉండాలి. దేవునికి మన యొక్క జీవితంలో సమయం అనేది ఇవ్వాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం సమయం అనేది ఇస్తాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే, డాక్టర్ గారు నేను సీట్ రాయించుకున్నాను, మీరు నా సీడ్ చూసేయండి నేను వెళ్ళిపోతానంటే, సీడ్ చూస్తే ఏమర్థమవుద్ది? పేరు, ఇంటి పేరు, వయసు తప్ప ఇంకేమి డాక్టర్కి తెలీదు. దేవుడి దగ్గరికి చాలామంది వస్తారు, వారి పెదవులతో ఆరాధిస్తారు, కానీ వారి హృదయం చాలా దేవునికి దూరంగా ఉంటుంది. వారు దేవునికి ఎంతో అన్యోన్యంగా ఉన్నామని అనుకుంటారు, కానీ వారు దేవునికి చాలా దూరంగా ఉంటారు. దేవునికి సమయం ఇవ్వని వారిగా ఉంటారు. దేవునికి మనము సమయం ఇచ్చినప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి సమయం ఇవ్వకుండా మన జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే ఎప్పటికీ కూడా యొక్క గొప్ప కార్యాలు జరగవు. ఎందుకంటే దేవుడు మన జీవితం అనే ఇంటిని కట్టేటప్పుడు, ఒక ఇల్లు కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ కడుతూ ఉండాలి. అలా కాకుండా నేను 2-3 నిమిషాల్లో నేను ఇల్లు కడేస్తానంటే అది కాగితపు ముక్కలు, పేక ముక్కల లాగా అది పడిపోతూ ఉంటుంది. అది సర్దుకోవడానికి, అది గట్టిగా అవ్వడానికి, అది నిర్మాణం అవ్వడానికి, సిద్ధంగా ఉండడానికి కొంత సమయం అనేది పడుతుంది. దేవుడు మన జీవితం అనే ఇంటిని, ఒకవేళ కుటుంబం అనే ఇంటిని, ఆరోగ్యం అనే ఇంటిని, ఆర్థిక పరిస్థితి అనే ఇంటిని ఆయన కట్టేటప్పుడు క్షణాల్లో ఆయన ఎప్పుడూ బాగు చేయడు. ఎప్పుడూ కూడా ఆయన సమయమును తీసుకుంటూ ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మొట్టమొదటి అద్భుత క్రియ, ఆశ్చర్య క్రియ, కనాను విధిలో నీళ్లను ఆయన ద్రాక్షారసముగా చేసినప్పుడు తెలియైన మరీతో ఒక మాట అంటాడు ఆయన, ఏమిటంటే, అమ్మా నా సమయం ఇంకను రాలేదు. దేవునికంటూ ఒక సమయం ఉంది. మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో, దేవుడు ఆయన సమయం ముందు ఆ కార్యమును త్వర పెడతాడు. కనాను విందులో అక్కడ తల్లి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభు వారికి కొంత సమయమును ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సమయములో, ఆయన అనుకున్న సమయములో ఆ కార్యమును త్వర పెట్టాడు. మన జీవితములో దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడు మనము ఆయనకు సమయం ఇచ్చేవారముగా ఉండాలి. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీగా మనం ఉంటే దేవునికి మనలను ఎలాగ ఖాళీగా చేయాలో దేవునికి తెలుసు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. 6వదిగా దేవునికి మన సమయం ఇవ్వాలి. 7వది చివరిది, దేవునికి మనం ఏమి ఇవ్వాలి అంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం, ప్రప్రథమైనది, ప్రాముఖ్యమైనది, దేవునికి మనము ప్రథముగా ఇవ్వవలసిన అర్పణము ఏమిటి అనంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడు స్వయంగా ఇక్కడ భక్తుడైన సొలొమోను చేత ఈ యొక్క గ్రంథంలో రాయించాడు ఏమనంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ప్రప్రదమైనది, ప్రాముఖ్యమైనది, ప్రాముఖ్యముగా దేవునికి మనం ఇవ్వవలసిన అర్పణ ఏమిటి అంటే, మన హృదయమును దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా, 1000 బంగారాలు ఇచ్చినా, ధన ధాన్యములు ఇచ్చినా, ధన రాశులను కుప్పలుగా ఆయన సన్నిధిలో పోగేసినా, నీ హృదయము దేవునికి విరోధముగా ఉంటే, నీ హృదయము దేవునికి దూరముగా ఉంటే, నీ హృదయము దేవునికి విరోధముగా ఉండి నీ పట్ల దేవునికి సంతోషము, సమాధానము లేని బిడ్డగా నీ ఉంటే, తండ్రి అయిన దేవుడు ఆయన ఎన్నడు నీ యందు సంతోషించే దేవుడు కాదు. ఒక స్థిరపడిన కుమారుని చూచి తండ్రి ఎలాగైతే ఆనందపడతాడో, తన అడుగు జాడల్లో నడుస్తున్న కుమారుని చూచి తండ్రి ఎలాగైతే సంతోషిస్తాడో, తండ్రి అనుకున్న స్థితిలో, స్థానంలో ఉన్న కుమారుని చూచి తన తండ్రి ఎలాగైతే సంతోషముతో, ఆనందముతో, గర్వంతో కుమారుణ్ణి పట్ల
అనేకమైన సంతోషము ఆనందము కలిగి ఉంటాడో దేవునికి మన హృదయమును మనం ఇచ్చినట్లయితే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మన పట్ల సంతోషముగా ఉంటాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవునికి మన హృదయమును ఇవ్వకుండా దేవునికి ఏమి ఇచ్చినా అది వ్యర్థమే దేవునికి మన హృదయమును ఇవ్వకుండా దేవునికి మన యొక్క హృదయమును అర్పించకుండా యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క హృదయమనే ఇంటిలోనికి ఆహ్వానించకుండా మన హృదయములో ఆయనకు చోటు ఇవ్వకుండా ఆయన వాక్యమును మన హృదయములో ఉంచుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా అది అంత వ్యర్థమే కొంతమంది జీవితములో ఎందుకు వారి యొక్క జీవితంలో దేవునికి ఎంత ఇచ్చినా దేవుని సన్నిధిలో ఎంత చేసినా దేవుని సన్నిధిలో ఎంత విత్తినా వారి యొక్క జీవితంలో సంతోషము సమాధానము ఎందుకు ఉండదు అంటే ప్రప్రదమైనది వారు దేవునికి వారి యొక్క హృదయములను ఇవ్వలేదు కాబట్టి వారి యొక్క జీవితములో వారి యొక్క హృదయమును దేవుడు పరిపాలిస్తలేదు కాబట్టి దేవుడు వారి యొక్క హృదయములో రాజుగా ఆయన లేడు కాబట్టి వారి హృదయము కలవరముతోనే నిండికొని ఉంటది కానీ సమాధానకరమైన హృదయం వారి జీవితంలో ఉండదు ఎందుకంటే వారి హృదయమును వారు దేవునికి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము ఒక పాట ఉంటది పాత పాట ఏంటంటే నా హృదయం నీదు సదనం నాదు హృదయం నీదు సదనం అని ఎక్కువ ఇది ఎప్పుడంటే నేను విని 8 సంవత్సరాల పైన అవుతుంది పాట విని అప్పుడు జైపాల్ గారి యొక్క వర్తమానాలకు ముందు ఈ యొక్క పాట వేసేవారు అది నేను విని 8 సంవత్సరాల పైన అవుతుంది ట్యూన్ కూడా చాలా బాగుంటుంది నా హృదయం నీదు సదనం నాదు హృదయం నా హృదయం నీదు సదనం నాదు హృదయం అని అక్క హైమ్ ఉంటుంది నాకు ఆ ఒక్క ముక్కే వచ్చి ఇంకొక ముక్క రాదు అది ఆ యొక్క మాటలోనే అంతా కూడా ఉంది ఏంటంటే దేవా నా యొక్క హృదయము అది నీ యొక్క సదనము నీవు ఉండే ఒక రాజ్య గృహము ఏమిటంటే అది నా హృదయమే రాజుగా నీవు నా హృదయములో ఉంటే నా యొక్క జీవితములో కొదువై ఉన్నది ఏది లేదు నాకు కొదువై ఉన్నది నాకు అక్కరగా ఉన్నది ఏది నా యొక్క జీవితంలో ఉండదు ఎప్పుడు అనంటే దేవా నా యొక్క హృదయములో నీవు రాజుగా ఉన్నప్పుడే నా హృదయం అనే సింహాసనములో రాజుగా నిన్ను నేను ప్రతిష్ఠించినప్పుడే రాజుగా నిన్ను నేను ఆహ్వానించి నా హృదయములో నీకు స్థానం ఇచ్చినప్పుడే నా హృదయము నెమ్మదితో అది ఉంటుంది అని యొక్క పాఠార్థం చాలా బాగుంటుంది మన జీవితంలో మన హృదయము శాంతిగా సమాధానముగా నెమ్మదిగా ఉండాలి అని అంటే అది కేవలము మన హృదయమును దేవునికి ఇచ్చినప్పుడే పొందుకోగలం దేవునికి ఏమి ఇవ్వాలి అని అంటే చివరిది ప్రాముఖ్యమైనది ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఏదిచ్చినా ఇవ్వకపోయినా దేవునికి ఖచ్చితంగా ఇవ్వవలసినది మన హృదయం ఎప్పుడైతే దేవునికి మన హృదయం ఇస్తామో ఆటోమేటిక్గా కనమాయన్నీ కూడా దేవునికి ఇచ్చేస్తాం దేవుడు మన యొక్క జీవితములను నడిపించేటప్పుడు దేవుడు మన యొక్క హృదయములో ఒక రాజుగా ఆయన ఉన్నప్పుడు ఆయన చిత్తమే మన జీవితంలో జరుగుతుంది ఆయనకి ఏమేమి ఇవ్వాలో అంతా కూడా మనం ఇవ్వగలం ఆయనకి ఏమేమి చేయాలో అంతా మనం చేయగలం ఏమేమి దేవుని సన్నిధిలో విత్తాలో అవన్నీ కూడా విత్తగలం ఎప్పుడంటే మొట్టమొదటిగా దేవునికి మన యొక్క హృదయములను ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు వీరు పెదవులతోనన్న ఆరాధిస్తున్నారు కానీ వీరి యొక్క హృదయము నాకు ఎంతో దూరముగా ఉంది ఈనాడు కూడా చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవునిని ఆరాధిస్తున్నారు కానీ పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి
దూరముగానే ఉంటూ ఉంది, దేవునికి విరోధంగానే ఉంటూ ఉంది. ఒక వ్యక్తి దీవెన ఆశీర్వాదములను, సుఖమైన జీవితమును, సంతోషకరమైన జీవితమును పొందాలంటే దేవునికి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా దేవునికి అర్పించవలసింది. తన హృదయమును అర్పించాలి. ఇక సమయములు అందరూ మోకరించి దేవుని సన్నిధిలో కొంతసేపు ప్రార్థన చేద్దాం. దేవా, నా యొక్క హృదయమును నీకు అర్పించే బిడ్డగా నేను ఉండడానికి సహాయమును దయచేయి. తండ్రి, నా యొక్క హృదయము మంచి నేలను పడిన విత్తనము ఎలా అయితే వర్ధిల్లుతుందో అట్టి రీతిగా మంచి నేలగా నా హృదయం ఉండడానికి సహాయమును దయచేయి. నా యొక్క హృదయం దేవా అది మంచి నేలగా ఉండి నీ వాక్యమును స్వీకరించే కృపను దయచేయి. నా యొక్క హృదయం అనే సింహాసనమును దేవా మీరు అధిష్ఠించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీవే నా యొక్క జీవితంలో నా రాజుగా ఉండండి దేవా. నీవే నా యొక్క జీవితంలో నన్ను పాలించువాడిగా ఉండండి దేవా. నీవే నన్ను నా యొక్క జీవితంలో నన్ను నడిపించు దేవుడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా, ధాన్యమును మేము నీ యొక్క సన్నిధిలో రాసులుగా మేము పోసినా పోయకపోయినా మా యొక్క హృదయమును నీ యొక్క సన్నిధిలో కుమ్మరించే భాగ్యమును మీరు మాకు దయచేయండి. మా యొక్క హృదయమును దేవానికి ఇచ్చే కృపను దయచేయండి దేవా. మా యొక్క హృదయమును నీకు అర్పించే కృపను దయచేయండి నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ సర్వాధికారి, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా యొక్క హృదయమును నీవు అడుగుచున్న దేవుడవు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, నీ యొక్క హృదయమును నాకిమ్ము, నీ యొక్క హృదయమును నాకిమ్ము, నీ యొక్క హృదయమును నాకిమ్ము అని నీవు అడుగుచున్న రీతిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నా యొక్క హృదయమును దేవా, మా యొక్క హృదయమును నీకు అర్పించు బిడలుగా మేము ఉండడానికి సహాయము దయచేయండి. మా యొక్క హృదయ సీమలో, మా యొక్క హృదయ సింహాసనమునుపై దేవాని మేము అధిష్ఠించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క సొంత నిర్ణయాలు కాదు, సొంత ఆలోచనలు కాదు దేవా, సాతాను యొక్క క్రియలు కాదు, సాతానుని కాదు కానీ దేవా మా యొక్క హృదయములో నిన్నే మేము రాజుగా తండ్రి మేము కలిగి ఉండే కృపను, దీవెనను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో పదిలపరచని ఫలింపజేయండి. మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ఆహారముగా దీవెనకరముగా అనేక వాక్యములను ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దుష్టుడు దేవాదానిని ఎత్తుకుని పోకుండా నీ యొక్క కృపను, కాపుదలను కంచగా వేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. మా యొక్క సమయమును తండ్రి, మా యొక్క హృదయమును అంతేకాకుండా దేవా మా యొక్క దేహమును నీకు అర్పించే వారిగా ఉండడానికి సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నానాటికి మా యొక్క పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, ఫలింపజేయండి, విస్తరింపజేయండి, ప్రాకారములను బలపరచండి, సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క కార్యములు గంభీరముగా జరిగించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీ యొక్క ఆత్మను మా మధ్య ఉంచిన రీతిని బట్టి స్తోత్రం. ఏక స్థలములో నీ యొక్క సింహాసనమును మీరు స్థిరపరిచిన రీతిని బట్టి స్తోత్రం తండ్రి. నీవే మా యొక్క జీవితంలో రాజువై పాలించమని అడుగుచూ ఉన్నాం. నీవే మా యొక్క జీవితంలో నాయకుడివై నడిపించమని అడుగుచూ ఉన్నాం. మా యొక్క జీవితంలో నీవే పోషకుడివై ప్రతిదీ మా యొక్క జీవితంలో సమృద్ధిగా దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన. తండ్రిగా మా యొక్క జీవితంలో ఉండండి, సమస్తమును మాకు ధారాళముగా దయచేయండి. మా యొక్క జీవితంలో నీవే మా అండగా, మా కోటగా తండ్రి, మా యొక్క దుర్గముగా ఉండమని అడుగుచూ ఉన్నాం తండ్రి. సమస్తమును యొక్క చేతులకు అప్పగిస్తూ సమస్తమును యొక్క చిత్తానుసారంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిల వినయముతో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.